జగన్ రెడ్డిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెటిరోపై దాఖలైన కేసును కొట్టువేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, హెట్రో డ్రగ్స్ కు సంబంధించినటువంటి కేసులో ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం సిబిఐ కోర్టులో నడుస్తుంది. సిబిఐ ఈ కేసును దాఖలు చేసినప్పుడు హెట్రో కంపెనీని కూడా ఈ ఇందులో చేర్చడం జరిగింది. హెట్రో కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా, చిట్ బ్రోకర్ చేసే విధంగా హెట్రో కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంతోనే దరఖాస్తు పెట్టుకున్న వెంటనే ఆయనకు 80 ఈ యొక్క హెట్రో కంపెనీకి 80 ఎకరాల మేరకు ల్యాండ్ ని అలాట్ చేశారు. గతంలో అసలు అంతకు ముందు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క ల్యాండ్ అలాట్మెంట్ కోసం ఎన్నో కంపెనీలు లైన్ లో ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా ముందస్తు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాళ్ళందరికీ ల్యాండ్ అలాట్ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రారంభించినటువంటి కంపెనీలో 350 రూపాయల ప్రీమియం తోనే షేర్లు పెట్టుబడులు పెట్టిన కారణంతో హెట్రో కంపెనీకి వెంటనే 80 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. సో ఇందులో క్విట్ ప్రోకో ఉంది అంటూ సిబిఐ కేసు దాఖలు చేసింది. ఇవన్నీ కూడా దాచేస్తే దాగని సత్యాలు, సిబిఐ పక్కాగానే చార్జ్షీట్ దాఖలు చేసింది. కాబట్టి జగన్ అక్రమాస్తు కేసులో హెట్రోపై దాఖలు చేసినటువంటి కేసును కొట్టువేయటానికి నిరాకరించింది. అయితే శ్రీనివాస్, హెట్రో కంపెనీ గతంలో ఈ యొక్క హెట్రో కంపెనీ అంటే ఒక కంపెనీ మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం లేదా కంపెనీ మొత్తాన్ని నిందితుడి జాబితాలో చేర్చడం అనేది కుదరదు. కేవలం ఆ కంపెనీలో పనిచేసే కొందరిని వ్యక్తుల్ని ఈ యొక్క నిందితుల జాబితాలో చేర్చొచ్చు, కానీ కంపెనీ చేర్చడం సబబు కాదు అనేది హెట్రో కంపెనీ చేస్తున్నటువంటి వాదన. అది కింద ట్రయల్ కోర్టు, అదేవిధంగా హైకోర్టు కూడా తమ పైన హెట్రో కంపెనీ పైన కంపెనీని ఈ కేసులో క్వాష్ చేయడానికి హైకోర్టు, అదేవిధంగా క్రింది స్థాయి కోర్టు సిబిఐ కోర్టు కూడా నిరాకరించింది. దాంతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో హెట్రో కంపెనీ సవాల్ చేసింది. ఈ హెట్రో కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ అయినటువంటి ముకుల్ రోతకి వాదించారు. ఇదే వాదన ఆయన చేయడం జరిగింది. ఒక కంపెనీని ఈ యొక్క నిందితుల జాబితాలో ఎఫ్ఐఆర్ లో చేర్చడం అనేది సబబు కాదు, అందులో పనిచేసే వ్యక్తులు ఒకరిద్దరినో పెడితే బాగుంటుంది, తప్పితే మొత్తం కంపెనీ ఈ విధంగా ఫ్రాడ్ చేసిందని చెప్పడం అనేది మంచిది కాదు అనేది కూడా ఆయన చేసినటువంటి వాదన. అయితే ఆయన వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అయితే ఇందులో చాలా స్పష్టంగా ఏ వన్ గా ఉన్నటువంటి జగన్ ప్రస్తుతం ఏపీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో, అది ఇంకా ప్రారంభించినటువంటి కంపెనీలో 350 రూపాయల మేరకు ఎక్కువగా ఈ ప్రీమియం తో షేర్లు కొనటం, ఆ షేర్లు కొంటున్నట్టుగా పెట్టుబడులు పెట్టిన వెంటనే అప్పుడున్నటువంటి ఆయన తండ్రి వైఎస్ వెంటనే ఈ యొక్క హెట్రో కంపెనీకి ల్యాండ్ అలాట్ చేయటం, ఇది క్విట్ ప్రోకో అంటూ సిబిఐ దాఖలు చేసినటువంటి ఈ యొక్క చార్జ్షీట్ చాలా పక్కాగా ఉంది. కాబట్టి ఇందులో హెట్రో కంపెనీని తొలగించడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఈ కేసును హెట్రో కంపెనీ ఎదుర్కోవాల్సింది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేశ్ రాయలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. సో హెట్రో కంపెనీ ఏదైతే న్యాయమూర్తి ముకుల్ రోతకి చేసినటువంటి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీం ధర్మాసనం హెట్రో పిటిషన్ ను డిస్మిస్ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.